ఇష్టమా హమే ఇష్టమా ఇష్టం లేదా ఇష్టం ఇష్టం రోజు వెళ్తావా స్కూల్ కి వెళ్తావా వెళ్తా లేదు వెళ్ళను పోనా వెళ్ళను వెళ్తాను వెళ్ళను వెళ్తాను వెళ్ళను వద్దు నాకు స్కూల్ వద్దు నీకు స్కూల్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ నౌషాద్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి మా పాప హోంవర్క్ ఎలా చేస్తుంది ఏంటి ఎంత గోల చేస్తుంది హోంవర్క్ చేయడానికి ఎలా సతాయిస్తుందో ఈరోజు నేను మీకు చూపిస్తాను తను ఎంతవరకు రాస్తుంది ఎలా రాస్తుంది అనేది ఈ వీడియోలో మీరు చూసేయండి ఫ్రెండ్స్ చూపిస్తాను నంతా నాయరా అని రాసింది ఇప్పుడు కూడా మొత్తం ఇది తన హోంవర్క్ ఇప్పుడు ఇది మొత్తం తను కంప్లీట్ చేయడానికి ఇది స్కూల్ నుంచి రాగానే నాకు పని ఉంది నాకు హోంవర్క్ ఎక్కువ ఉంది నేను రాసుకుంటానని అది కొంచెం కంప్లీట్ చేసింది అనమాట ఆఫ్టర్నూన్ ఇప్పుడు మొత్తం కంప్లీట్ చేసుకుంది చూపండి వేసుకొచ్చింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నువ్వు తింటావా ఇది అంటుంది తెలుగులో కొంచెం పూర్ అనమాట మా అమ్మాయి అడ్జస్ట్ చేసుకోండి మీరే అది బాగా బాగా కంప్లీట్ అమ్మాయికి అలా తీరతే ఒక్కొక్క లెటర్ రాయడానికి తలప్రాణం తోక వస్తుంది ఫ్రెండ్స్ ఈ అమ్మాయికి హోంవర్క్ చేయించాలంటే రోజు కొంచెం తక్కువ 4 లెటర్స్ అలా ఇచ్చేవాళ్ళు ఈరోజు 2 పేజెస్ ఇచ్చేసారు హోంవర్క్ ఏ నుంచి ఎం దాకా ప్లస్ 1 to 10 దాకా ఇచ్చేసారు ఎక్కువ హోంవర్క్ తనకు హోంవర్క్ లాగా ఉంటుంది నాకు ఉంటుంది హోంవర్క్ లాగా అయితే చాలా నీట్గా రాస్తుంది మీకు చూపిస్తాను చూడండి అంటే తన ఏజ్కి అలా రాయడం మాత్రం నాకు గ్రేటే అనిపిస్తుంది చిన్నపిల్ల కదా ఆ మాత్రం రాస్తుందంటే పర్లేదు రాసింది 2 లెటర్సే చూడండి ఇంకా వస్తుంది విశ్వరూపం ముందు ముందుకి ఒక్కొక్క లెటర్ రాయడానికి ఒక్కొక్క కిస్ ఇస్తూ కాకపడుతూ ఉంటుంది అనమాట తొందరగా అయిపోతే ఏదో ఒకటి చేసుకోవచ్చని మంచి అల్లరి పిల్ల ఫ్రెండ్స్ అల్లరి పిల్ల స్నేహితు నారా నీకు స్కూల్ అంటే ఇష్టమా 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 ఆమె ఇష్టమా ఇష్టం లేదా ఇష్టం ఇష్టం రోజు వెళ్తావా స్కూల్ కి వెళ్తావా వెళ్తా లేదు వెళ్ళను పోనా వెళ్ళను వెళ్తాను వెళ్ళను వెళ్తాను వెళ్ళను వద్దు నాకు స్కూల్ వద్దు నీకు స్కూల్ ఎందుకు వద్దు నాకు అమ్మ కొడుతుందా అమ్మ కొడుతుందా నీకు మరి మారిందియే మారింది బరస్ అబ్ హోంవర్క్ అబ్ హోంవర్క్ అమ్మ జేకబాత్యాతలకు కోసం ఏ కేలికే బోల్తు బోల్ ఏ కేలికే హోంవర్క్ HW కత హోంవర్క్ HW హెచ్లికే అబ్ హో గయా నా अब जय का बात क्या आता अभी कितने बार हाय फ्रेंड्स बोल दिखाए ना वहाँ फ्रेंड्स गोला ఇప్పుడు కెమెరా ఉంది కాబట్టి అదొక వంక చూపిస్తుంది లేకపోతే ఏదో ఒకటి తనకి ఏదో ఒకటి కావాలి ఆ బస్ దిశా దిశామా యాక్షన్స్ క్వీన్ ఫ్రెండ్స్ ఈ అమ్మాయి చూడండి ఏం యాక్షన్స్ జబర్దస్త్లో ఈ అమ్మాయిని పంపించాలి కెనరా జాతి యాక్షన్ కర్నే టీవీ మ్యాక్
గోడలు మొత్తం గీకి పెట్టేసింది క్రయాన్స్ తోటి. ఓనర్ చూస్తే ఉంది మాకు ఇప్పుడు నీకు నాన్నకుంది నాకు కాదు అంటుంది. చూసినా గీసిసో మై గీసి మై చోటి బచ్చికే ఉంద నైన్. కంప్లీట్ అయిపోయిందా? నేను చూస్తా. క్యాలికి బోల్ క్యాలికి ఒక బుక్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నెంబర్స్ బుక్. నెంబర్స్ బుక్ కాదు భార్గవ్ కౌన్ జాతే హై అబ్ అభీ రోజు వేసుకాము. వాళ్ళ డాడీ వర్క్ అయిపోతే నేను బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత రాస్తానని చెప్తుంది. ఇంకా ఇదే పని వాళ్ళిద్దరికి, వర్క్ అయిపోవాలి, అమ్మాయి హోంవర్క్ అయిపోవాలి, కొంచెం సేపు బయట తిరిగి రావాలి. ముందర అబ్బు చోజాతాని కదా పప్పా అబ్బు కాడు తప్పుతూ జల్ది జల్ది కంప్లీట్ కదాలి కల్లే. అచ్చా గుడ్ గర్ల్ వస్తే ఇది నెంబర్స్ బుక్. ఫైవ్ మాత్రం రాదు మా పాపకి. హోంవర్క్ మొత్తం రాసేసింది ఫ్రెండ్స్, అయిపోయింది హోంవర్క్. హోంవర్క్ కంప్లీట్ అయిపోయింది. ఎక్కడికి పోతావు? ఆగు, లైక్ చేయండి, షేర్ చేయండి, చెప్పు. సర్ప్రైజ్ అంత చేయండి ఫ్రెండ్స్. హోంవర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు హోంవర్క్ అయిపోయింది కాబట్టి ఫ్రెండ్స్ నిన్న స్కూల్లో అయితే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్ నిజంగా ఎంత తొందరగా మర్చిపోతే అంత బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే స్కూల్లో 12:30కి స్కూల్ వదిలేస్తారు, కానీ పిల్లల్ని పంపించరు. వాళ్ళ పేరెంట్స్ వెళ్తేనే పిల్లల్ని పంపించేస్తారు. అలా కాకుండా నిన్న ఏం జరిగిందో నాకైతే తెలీదు. నేను 12:30కి వెళ్తున్నాను, వెళ్ళేసరికి మా పాప సగం రోడ్లోకి వచ్చేసిందనమాట. చాలా భయం వేసింది, అసలు షాక్లో ఉన్నాను. ఏంటి అసలు ఇట్లా వచ్చేసింది అని వెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను తగులుకుంది. నేను అసలు ఏంటి అసలు ఇలా వచ్చేసింది అది ఇది అనుకున్నాను. స్కూల్లోకి వెళ్ళి అడుగుదాం అనుకునేసరికి పెద్ద పిల్లలందరూ వచ్చేస్తున్నారు. స్కూల్లోకి వెళ్ళడానికి ప్లేస్ సరిపోలేదు, ప్లేస్ లేదనమాట. అందరూ వదిలేశారు కదా, స్కూల్ వచ్చేస్తూ ఉన్నారు. నేను ఇంకా ఇంటికి వెళ్ళి నెక్స్ట్ డే అడిగాను అనమాట. అడగడానికి అక్కడికి వెళ్ళి అడుగుతుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది. అసలు ఎట్లా వదిలేస్తారు మీరు? ఏదైనా వేరే గల్లీలోకి వెళ్తే ఏంటి పరిస్థితి అది ఇది అని అడిగితే నెక్స్ట్ ఇలా జరగదు మేడం,
అది ఇది అని చెప్పారు. ఒక ఆయమ్మే ఉంది, ఒక ఆయమ్మ ఉండనివ్వండి, ఎంతమంది అయినా ఉండనివ్వండి. జాయిన్ చేసుకునేటప్పుడు ఒక విధంగా చెప్పారు, మళ్ళీ అట్లా ఎట్లా ఎంతమంది ఉన్నా కానీ ఏ పిల్లలు ఎటు వెళ్తున్నారు అనేది కొంచెం చూసుకోవాలి కదా, అదొక్కటి నాకు బాధగా ఉంది. నెక్స్ట్ ఇలా జరగదు అది ఇది అని చెప్పారు. జరగలేదు, నేను వెళ్ళిన తర్వాత నన్ను చూసే మా పిల్లని పంపించేసేవాళ్ళు. మరి ఎలా జరిగిందో ఏంటో నాకైతే తెలీదు. అదైతే అది గుర్తొస్తే నాకు ఇప్పటికి కూడా చాలా భయం వేస్తుంది. సేమ్ గల్లీస్ ఒకేలా ఉంటే పిల్లలకి ఏం తెలుసు, కొంచెం పెద్ద పిల్లలు అయితే ఎటైనా వెళ్ళినా కానీ వాళ్ళకి అడ్రస్ తెలుస్తుంది కాబట్టి వచ్చేస్తారు. తనకేం తెలుస్తుంది అది ఇది సిటీ, ఎవరి పిల్ల అని ఎవరు ఎవరికి తెలుస్తుంది, ఊర్లో అన్నా అయితే పలానా వాళ్ళ పిల్ల అని తీసుకొచ్చేస్తారు. ఇక్కడ అలా ఉండదు కదా, అందుకని అదొకటి గుర్తొచ్చినప్పుడు అలా నాకు కొంచెం భయం అనిపిస్తుంది. అందుకని ఇప్పుడు నేను 12:30 కాకుండా 12:15 వెళ్ళి తెచ్చేసుకుంటున్నాను. అదే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఒకటి 10 సార్లు చెక్ చేసుకొని ఆలోచించి జాయిన్ చేయండి. నేను అలానే జాయిన్ చేశాను, పక్కింటి వాళ్ళని పిల్లల్ని అందరినీ ఏ స్కూల్కి వెళ్తున్నారు ఎక్కడైతే బాగుంటుంది అది మొత్తం ఎంక్వైరీ చేసుకునే వేశాను. కానీ మిస్టేక్స్ అనేవి జరుగుతుంటాయి, కానీ ఇలాంటి మిస్టేక్ జరిగితే దాని నెక్స్ట్ ఎలా ఉంటుందో మనకి ఐడియా కూడా చేయలేమన్నమాట. అందుకని అదొక్కటే, ఇంకెప్పుడు జరగదు అని చెప్పారు. అందుకని ఇంకా ఇంకొంచెం కేర్ తీసుకుంటామని చెప్పారు, అందుకని కొంచెం తొందరగా వెళ్ళి కేర్ చేసుకుంటున్నాను పాపని. ఇదే ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్, మీ సపోర్ట్ నాకు గ్యారంటీగా కావాలి. అండ్ నా ఛానల్ని